బాడీ దొరికిందని చెప్పి దొందిగల్ పోలీస్ స్టేషన్కి సంబంధించి మనకి గ్రూపుల్లో కూడా రావడం జరిగింది. అమ్మాయి టీనేజ్ అమ్మాయి, 18 ఇయర్స్ అమ్మాయి. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందా లేకపోతే ఎవరు హత్య చేశారా అని తెలియదు అని చెప్పి బాడీ దొరికిందన్నారు. ఆ బాడీకి సంబంధించి వాళ్ళ మదర్ ఉన్నారు ఇక్కడ, దావని కుమార్ అమ్మాయి ఇప్పుడు చనిపోవడం జరిగింది. ఇప్పుడు పోస్ట్ మార్టం ఇప్పుడు వస్తుంది. ఆ యొక్క బాడీకి సంబంధించి వాళ్ళ మదర్ గారు వాళ్ళు ఏం చెప్పారు, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగిందని తెలుసుకుందాం. అసలు కావమ్మా, అసలు ఏం జరిగిందమ్మా? మా అమ్మాయికి అశ్వంత్ పేరు, ఆ అబ్బాయి పేరు అశ్వంత్. మా అమ్మాయికి 3 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాడు. 3 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాడు. 20 జూలైకి మేము పెళ్లి చేపిస్తాం, మేము ఫోన్ చేసినాం, అబ్బాయి ఒప్పుకోలేదు. అబ్బాయి ఒప్పుకోలేదు. అమ్మాయి ఏం చెప్పింది, అబ్బాయి పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాం. ఆ రోజే మిస్సింగ్ ఆయిల్ తాగింది. ఈ విషయం అబ్బాయి కూడా చెప్పినాం. మరి పోలీసులు ఏమన్నారమ్మా? ఇప్పుడు అబ్బాయికి చెప్పిన, అబ్బాయికి చెప్పిన వాడు ఒప్పుకోలేదు పెళ్ళి. ఆడు ఒప్పుకోలేదు, అమ్మాయి చచ్చిపోతాం చెప్పింది. 21 తారీఖు 4:30కి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. గేట్ తీసి ఆ అబ్బాయిని హత్య చేసిండు. వాడు ఇక్కడే ఉన్నారు, ఎవరితేనా చేపించిండు. 21 తారీఖు ఇంట్లో నుంచి బయట పోయింది. నిన్న సాయంత్రం బాడీ దొరికింది, ఫోన్ మంచిగానే దొరికింది. వాడు చరుగుల పడిపోయింది అంటున్నారు. ఆమె సూసైడ్ అయితే చేయలేదు, సూసైడ్ చేయలేదు. వాళ్ళే ఎవరితోనో హత్య చేపించిండు, ఏదో చేపించిండు. మరి పొద్దున్న 4:30కి వెళ్ళినట్టు మీకు తెలియదమ్మా? మేము కేసు పెట్టినాం 21 తారీఖు పోయింది. ఆ రోజే మేము కేసు పెట్టినాం. పోలీస్ తరపు నుంచి కూడా కేసు డిలే ఉంది. వాళ్ళు 4 రోజుల నుంచి ఏం చెయ్యలేదు. నేను ఎస్పీ డిఎస్పీతో నిన్న సాయంత్రం మాట్లాడినాక వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. అబ్బాయికి సాయంత్రం పోలీస్ స్టేషన్ లో వేస్తే అర్ధగంటకి డెడ్ బాడీ దొరికింది. ఇవన్నీ వాడు చేసిండు. అంటే ఇది మైనర్ కేసు కింద వస్తుంది కదా, 18 ఇయర్స్ బిలో ఉంటే దాని కొరకు పోలీస్ శాఖ వాళ్ళు కూడా ఒక అంటే మైనర్ సంబంధించిన కాబట్టి ఏసీపీ పర్యవేక్షణ చూస్తారు వాళ్ళు, సిఐ గారు కూడా. అందుకొరకు మరి ఏమైనా మాట్లాడారా, దాని కొరకు ఏమైనా చెప్పడం జరిగిందా? అన్ని చెప్పినా, ఫోన్ లొకేషన్ ట్రాక్ చేయండి సార్, 4 రోజులైంది అమ్మాయికి ఏం డీటెయిల్స్ లేదు, అలా ఏం సరిగా పట్టించుకోలేదు. అందుకే మేము నిన్న ఎస్పీ సార్ డిఎస్పీ అన్ని మాట్లాడి జరిగింది. మరి కేసు ఫైల్ చేశారు కదా, అబ్బాయిని ఏమైనా అరెస్ట్ చేశారా? అరెస్ట్ చేసిరు. ఇప్పుడు అబ్బాయి లోపట ఉన్నాడు. బాడీ దొరికే నిన్న సాయంత్రం బాడీ దొరికింది, దానికన్నా ముందే అరెస్ట్ చేసిరు. వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. అబ్బాయికి సాయంత్రం పోలీస్ స్టేషన్ లో వేస్తే అర్ధగంటకి డెడ్ బాడీ దొరికింది. ఇవన్నీ వాడు చేసిండు. అంటే ఇది మైనర్ కేసు కింద వస్తుంది కదా, 18 ఇయర్స్ బిలో ఉంటే దాని కొరకు పోలీస్ శాఖ వాళ్ళు కూడా ఒక అంటే మైనర్ సంబంధించిన కాబట్టి ఏసీపీ పర్యవేక్షణ చూస్తారు వాళ్ళు, సిఐ గారు కూడా. అందుకొరకు మరి ఏమైనా మాట్లాడారా, దాని కొరకు ఏమైనా చెప్పడం జరిగిందా? అన్ని చెప్పినా, ఫోన్ లొకేషన్ ట్రాక్ చేయండి సార్, 4 రోజులైంది అమ్మాయికి ఏం డీటెయిల్స్ లేదు, అలా ఏం సరిగా పట్టించుకోలేదు. అందుకే మేము నిన్న ఎస్పీ సార్ డిఎస్పీ అన్ని మాట్లాడి జరిగింది. మరి కేసు ఫైల్ చేశారు కదా, అబ్బాయిని ఏమైనా అరెస్ట్ చేశారా? అరెస్ట్ చేసిరు. ఇప్పుడు అబ్బాయి లోపట ఉన్నాడు. బాడీ దొరికే నిన్న సాయంత్రం బాడీ దొరికింది, దానికన్నా ముందే అరెస్ట్ చేసిరు, మళ్ళీ వదిలేసిరు. నిన్న ఏసీపీతో మాట్లాడినాక మళ్ళీ అరెస్ట్ చేసిరు. అంటే వదిలేసి మళ్ళీ అబ్బాయికి ఎన్ని ఇయర్స్ ఉంటాయి? అబ్బాయి 27. 27 అంటే మేజర్ ఆయన. ఓకే, అంటే ఇప్పుడు 20 ఇప్పుడు 15 ఇయర్స్ అంటే 18 ఇయర్స్ ఇప్పుడు వచ్చింది, 15 ఇయర్స్ లవ్ చేస్తాం మీకు తెలుసు సార్? అంటే ఈ మైనర్ కదా, మైనర్ విషయంలోనే కొంతమంది మ్యారేజ్ చేసుకోవాలని ఇబ్బంది పడతారు, దాని విషయంలో మీ పోలీసులు ఏమని చెప్పారా? పోలీసు వాళ్ళు వస్తే వచ్చినాక మాట్లాడతామన్నారు. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడు వస్తుందని చెప్పేమని చెప్పగలిగారా? అది 2 మంత్స్ అంటున్నారు, వాళ్ళ 6 మంత్స్ అంటున్నారు, ఇంకా డెడ్ బాడీ రాలేదు, ఇప్పుడు వస్తుంది డెడ్ బాడీ. 2 మంత్స్ వరకు ఉండదు అనుకుంటాం. మరి 2 మంత్స్ వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటే ఈ రోజు జరగాల్సిన జరిగిపోతాయి కదా, అప్పుడు పరిస్థితి ఏం తెలియదు సార్. వాళ్ళు అట్లా చెప్పారు, దీని విషయంలో అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్పారు?